हेलो वेलकम टू द एटेक क्लास हाय इप्पुडु मन वीडियो सेशन लो एपीपीएससी ग्रूप फोर को संबंधी एग्जामिनेशन लो पार्ट ऑफ द पेपर दानिलो पेपर अन्नमाट दीनि मीद कोन्नि बिट्स उंटायि अन्नमाट पेपर लो एंटिदि मेंटल एबिलिटी ऑलरेडी इंत मुंदु मनं वीडियो नंबर 1 चूसामंडि इवन्नी कूडा गत संवत्सरंलो जरिगिन एपीपीएससी ग्रूप फोर संबंधी परीक्षा पेपर नीचे सेकड़ी अंत इवीं प्रीवियस फ्रम द प्रीवियस पेपर्स बिट्स अभी प्रीवियस पेपर नीचे सेकड़ी एग्जामिनेशन टाइप उठाई मन रक प्रिपेर आवाले पेपर स्पीड चेयरेंटे प्रिपरेशन एला उ मुख्य टापिक सब्जेक्ट संबंधी बिट्स यानी चूस ईडिया वस्तम మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎలా చేయగలం అనేది దాని కోసం మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి రూల్స్ ఉంటాయి ఒక్కొక్కదాని ఒక్కొక్క రూల్ అప్లై అవుతుంది అన్నమాట ఆ రూల్స్ అన్ని కూడా మనం అంటే నేర్చుకోవాలి నేర్చుకుంటే ఎగ్జామినేషన్ మనం ఫీల్ లేకుండా వెళ్ళొచ్చు ఇన్ టైం లో పేపర్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది చూడండి ఇంత ముందు ఎలాగే 8 to 9 బిట్ చూసామండి ఇక్కడ ఫస్ట్ బిట్ చూసినట్లయితే డయాగ్రమ్స్ ఎలా ఉన్నాయి फस्ट डयाग्रम सेकंड डयाग्रम थर्ड डयाग्रम इकड़ क्वेश्चन मार्क उ क्वेश्चन मार्क नंबर मन आइडेंटिफाई चेयलम नंबर मन इक नंबर वस्तने चाईस उठाई एबीसीडी अने चाईस दाने नंबर तीस जरगे अभी बेचेक रूल मेद बेचेकनमें टापिक अटे फिगर को वी 43144 को वी 43 बेचेक नंबर वे ఇదేం చూస్తే 1 డిజిట్ నంబర్ ఇక్కడ 3 డిజిట్ నంబర్ వచ్చింది ఈ విధంగా అంటే ఇది మల్టిప్లికేషన్ ఏ కదా మల్టిప్లికేషన్ స్క్వేర్ రూట్ అవొచ్చు లేకపోతే క్యూబ్ రూట్ అవొచ్చు ఏదైనా మల్టిప్లికేషన్ చేస్తేనే కదా పాజిబుల్ అయ్యేది లేకపోతే అవదు కదా కనుక మనం దీని ఏ విధంగా వస్తుందనే చూసినట్లయితే 4 × 3 12 దీని స్క్వేర్ చేయండి 144 యు గెట్ దిస్ నంబర్ ఈ రెండు డిజిట్స్ మల్టిప్లై చేస్తే 12 వస్తుంది ఈ 12 గాని స్క్వేర్ గాని చేసినట్లయితే స్క్వేర్ చూసుకున్నట్లయితే 12 స్క్వేర్ అయితే 12 × 12 144 ఇలా అదే విధంగా ఇది టాలీ ఏం చేయలేదో చూసుకోండి 11 × 9 99 స్క్వేర్ చేయండి స్క్వేర్ చేస్తే 9801 అనేది వస్తుంది కనుక ఈ రెండు ఇదే రూల్ మీద బేస్ అయినది కాబట్టి థర్డ్ వన్ కూడా ఆ రూల్ మీదే బేస్ అయి ఉంటుంది ఏంటి ఇక్కడ 15 × 6 90 స్క్వేర్ అంటే 90 స్క్వేర్ మనకు వచ్చేది 8100 ఇదన్నమాట ఆన్సర్ ఈ విధంగా ఇది ఒక రూల్ వీటిలో ఇంత ముందు చెప్పిన కూడా డిఫరెంట్ రూల్స్ మీద ఉన్నాయి ఇలాగే ఈ డయాగ్రమ్స్ లో డిఫరెంట్ రూల్స్ అనేది మనం నేర్చుకుని ఉండాలి ఉంటే పేపర్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట अलगे सेकंड वन चूँगी डयाग्रम्स कुछ डिफरेंट अराउंड बॉक्स नंबर इच्छा मिडिल नंबर इच्छा इकड़ नंबर मन फाइंड आउट विधा ए बेस मीद इकड़ेमो सिंगल डिजिट नंबर इक 93 विधा वे मन चूड़ी इक अटे चूँ 5 × 15 ले 15 × 5 रूम नंबर तीस 75 अदे विधा 6 × 3 18 रिटे मैं 93 रावाल कदा रिंटी प्लस चे 93 वा कदा अटे 15 × 5 75 6 × 3 18 75 प्लस 18 यू विल गेट 93 मिडिल नंबर इदे रूल दी अल्लाई चूस अटे 18 × 1 इज ईक्वल 18 4 × 8 32 ఈ నంబర్ రావాలి 50 రావాలి 50 వచ్చింది కదండి ఈ నంబర్ టాలీ అయ్యింది కదా కనుక ఈ బేస్ చేసుకొని ఇదే రూల్ దీనికి అప్లై చేయండి ఎలాగో 75 7 × 5 35 9 × 6 54 89 will be our answer 89 is our answer 89 is our answer అన్నమాట ఈ రూల్ మీద బేస్ చేసుకొని వచ్చినమాట అలాగే థర్డ్ వన్ చూడండి ఈ సర్కిల్స్ మూడు ఇచ్చాడు అరౌండ్ ద సర్కిల్లో నెంబర్స్ ఉన్నాయి
2343 అలాగే 5423 3214 మిడిల్లో ఇక్కడ రెండు నెంబర్లు ఇచ్చాడు. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో నెంబర్ మనం ఐడెంటిఫై చేయాలి. ఒక రూల్ మీద బేసే వస్తుంది, ఆ రూల్ ఏదో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగానండి ఇది ఇక్కడ అరౌండ్ ద నెంబర్ స్క్వేర్ చేయండి. 2² ప్లస్ 3² ప్లస్ 4² ప్లస్ 3² అంటే వీచ్ ఇన్ స్క్వేర్లు అండి. 2² 3² 4² 3² చేసి నెంబర్లన్నీ కూడా యాడ్ చేయండి. అక్కడ 2² అంటే 4, 9, 4² అంటే 16, 3² అంటే 9 ఈక్వల్ టు ఎంతో చూడండి ఒకసారి. 38 ఇదిగోండి, ఈ 38 వచ్చింది కదా, ఈ 38 ఇక్కడ వచ్చింది కదా, ఇది ఈ 38 అనమాట. ఓకే, రూల్ ఇలా ఉంది. తర్వాత ఇదే రూల్ దీనికి అప్లై చేయండి. 4² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ 5² వేసుకుంటే మీకు 54 వస్తుంది ఆన్సర్. విల్ గెట్ 54 హియర్. 4² 2² 3² ప్లస్ 5² యాడ్ చేసినట్లయితే 54 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2² ప్లస్ 1² ప్లస్ 4² ప్లస్ 3² కానీ వీటిని కానీ యాడ్ చేసినట్లయితే 2² అంటే 4 ప్లస్ 1 ప్లస్ 16 ప్లస్ 9 చూడండి ఎంత వస్తుందో మీకు ఆన్సర్. ఇది 9 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 16 9 ప్లస్ 1 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 30. 30 ఈజ్ అవర్ ఆన్సర్. 30 అన్నమాట. 30 అలాగే ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్ నెంబర్స్ అంటే నెంబర్స్ అంటే నెంబర్స్లో త్రీ టైప్స్ ఉంటాయండి. సిరీసు, ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ అని చెప్పి మూడు ఉంటాయి. మూడు కూడా మీకు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఎడ్యుటెక్ అకాడమీషన్ ఓపెన్ చేసినట్లయితే అందులో మీరు అందులో మీకు రీజనింగ్ అంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది వీడియోస్ ఉంటాయి. దానిలో ఆ నెంబర్ వర్క్ మీద ఆల్ఫాబెట్స్ మీద రెండింటి మీద ఇచ్చాను. అది ఎందుకు చూడమంటారంటే ప్రిలిమినరీ బేసిక్ నాలెడ్జ్ అనమాట అంటే దానిలో ఇంట్రడక్టరీ పోర్షన్ అనమాట. నెంబర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఏ రకంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా చెప్పండి. ఆ వీడియోస్లో మూడు నాలుగు వీడియోలు ఉంటాయి, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఇది చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఈజ్ వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్ యూ హెవ్ టు ఫైండ్ అవుట్. 5, 8, 13, 21, 34, 55 ఇచ్చాడు. ఆ నెక్స్ట్ నెంబర్ రావాలి. ఇది ఒక రూల్ మీద బేసేమంటే మీరు చూడగానే మీకు అట్ ఎట్ టైమ్ అంటే ఒక స్ట్రైక్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది నెంబర్ సింగిల్ నెంబర్స్ 5, 8, 13. ఓకే, 5 + 8 = 13, 5 + 8 = 13. అలాగే అలాగే ఇక్కడ ప్రీవియస్ ఈ నెంబర్ ఎలా వచ్చింది చూడండి. ప్రీవియస్ టూ నెంబర్స్ ఆర్ యాడింగ్. 8 + 13 ఎంతండి, 8 + 21. అలాగే 13 + 21 34. అలాగే 21 + 34 55. అలాగే 34 + 55 ఎంతండి, 5 + 4 = 9, 5 + 3 = 8, 89. 89 ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 89 అనమాట. అంటే ప్రీవియస్ నెంబర్ యాడ్ చేశాడు అంతే. యాడ్ చేసుకుని వెళ్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. అది రూల్, ఇంపార్టెంట్ రూల్ ఇది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫిఫ్త్ వన్ చూడండి. ఇక్కడ కూడా 3 సర్క్యూట్స్ ఇచ్చాడు, నెంబర్స్ ఇలా వన్ ఉన్నాయి. థర్డ్ డిజిట్లో టాప్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మీకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్ మార్క్ నెంబర్ అనేది రావాలి. ఏ విధంగానండి మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక అంటే క్లూ ఏంటంటే 84లో 8 డిజిట్ 4 డిజిట్ కదా, 8 + 4 ఎంతండి, 12. అలాగే 32లో ఈ 32 నెంబర్లో 3 + 2 ఈ 3 = 2 ఎంతండి, 3 + 2 = 5. ఈ 12ని 5తో మల్టిప్లై చేయండి, 12 × 5 ఈ విల్ గెట్ 60. ఈ నెంబర్ వచ్చింది కదా. ఇదే రూల్ అప్లై చేయండి, దానికి కూడా 70 అనేది రావాలి. 59లో 5 + 9 = 14. 41లో 4 + 1 = 5, 14 = 5 అంటే 14 × 5 = 70. అదేవిధంగా దీనికి అప్లై చేయండి, 7 + 6, 7 + 6 ఎంతండి, 13. అలాగే 2 + 5, 2 + 5 = 7 అంటే ఇక్కడ 13 × 7. అలా మీరు 92 సారీ 91 13 × 7 అంటే 91. 91 ఆన్సర్. ఇక్కడ మీకు 91 వచ్చి క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో 91 వేయాలి, 91 అదనమాట. ఆ తర్వాత 6 చూడండి. ఈ సర్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి, మధ్యలో చాలా హైయెస్ట్ నెంబర్ ఉంది అంటే బిగ్ నెంబర్ ఉంది.
బిగ్ నెంబర్ ఏ విధంగా వస్తుందండి ఇక్కడ 2 స్క్వేర్ చేయండి 2 స్క్వేర్ ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36 4 స్క్వేర్ అంటే 16 తెలియంది కదా అలాగే 3 స్క్వేర్ అంటే 9 7 స్క్వేర్ అంటే 49 5 స్క్వేర్ అంటే 25 అదే విధంగా ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 8 స్క్వేర్ అంటే 64 6 స్క్వేర్ అంటే 36 ఇదన్నమాట ఆన్సర్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసాం అంటే స్క్వేర్ అరౌండ్ ద నంబర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ లో స్క్వేర్ చేయండి చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది నౌ వి కమ్ టు దిస్ వన్ సెవెంత్ వన్ సెవెంత్ వన్ చూడండి 2741 3212 ఇచ్చాడు 4782 ఇచ్చాడు 57 ఇక్కడికి వచ్చిన మార్పు ఈ విధంగా అంటే మనకి సింపుల్ మీద సింపుల్ క్యాలిక్యులేషన్ అన్నమాట అసలు పేపర్ మీద పెట్టుకోండి వస్తుంది పేపర్ మీదకి వెళ్ళారంటే రాదు లెక్క రాదు ఏ విధంగా రాదు 2 ఇంటూ 7 ఎంత అండి 14 కదా 14 రివర్స్ చేయండి 41 అలాగే ఇక్కడ 3 సంథింగ్ ఈజ్ మిస్టేక్ ఇన్ హియర్ 3 ఇంటూ 4 21 అంటే 3 ఇంటూ 4 ఎంత 12 కదా 12 రివర్స్ చేయండి 21 అలాగే 4 ఇంటూ 7 28 దీన్ని రివర్స్ చేయండి 82 అలాగే 5 ఇంటూ 7 35 ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తే రివర్స్ చేయండి 53 ఇస్ యువర్ ఆన్సర్ అంటే ఈ రెండు డిజిట్స్ మల్టిప్లై చేసి వచ్చిన యొక్క రిజల్ట్ని రివర్స్ చేయండి వచ్చిన నెంబర్ని అప్పుడు ఆన్సర్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఎయిట్ వన్ చూసినట్లయితే 479 ఇక్కడ 86 ఇలా ఇచ్చారు స్క్వేర్లో ఇక్కడ ఏంటి టోటల్ ఈక్వల్ 20 అండి దీని క్లూ ఇది టోటల్ ఏంటి ఇక్కడ టోటల్ 20 రావాలి అంటే ఈ మూడు నెంబర్లు యాడ్ చేస్తే 20 రావాలి 4 ప్లస్ 7 11 11 ప్లస్ 9 20 అలాగే ఇక్కడ 8 6 6 20 ఈజ్ ఈక్వల్ 20 ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ 20 20 రావాలంటే ఏ నెంబర్ యాడ్ చేయాలి 58 క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో 5 8 ప్లస్ 7 7 యాడ్ చేస్తే మనకి 20 వస్తుంది సో 7 ఈజ్ యువర్ ఆన్సర్ 8 మనకు ఆన్సర్ అన్నమాట లాస్ట్ వన్ నైన్త్ వన్ 4 20 80 240 480 ఇచ్చారు కదా 4 ఇక్కడ ఏంటి ఇది నెంబర్ సిరీస్ 4 20 అంటే ఏ విధంగానండి 4 ఇంటూ 5 20 80 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 40 80 400 80 ఇంటూ 1 వేసినట్లే ఉందండి 480 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ యూ విల్ గెట్ సేమ్ నెంబర్ 480 సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇది కూడా చూడంగానే లెంజి నెంబర్లు వస్తే మనకు ఒకటే గుర్తు మల్టిప్లై అన్న అవ్వాలి స్క్వేర్ రూట్ కానీ వెళ్ళాలి లేకపోతే క్యూబ్ రూట్ కానీ వెళ్ళాలి అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేద్దాం అనమాట ఇక్కడ ఇందులో వీడియో నెంబర్ 2లో ఇక్కడ దాదాపు ఒక 9 రూల్స్ చూసామండి అలాగే వీడియో నెంబర్ 1లో 8 రూల్స్ చూసాం 8 కూడా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి అది అదేవిధంగా ఇవి కూడా డిఫరెంట్ రూల్స్లో ఉన్నాయి అలాగే వీటి మీద ఇంకో రెండు వీడియోలు చేద్దామండి చేస్తే ఈ యొక్క డయాగ్రమ్స్ మీద ఇచ్చిన నెంబర్స్ను మిస్సింగ్ నెంబర్స్ ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది 10 కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందువల్ల అందుకనే మోడల్ కాకుండా ప్రీవియస్ పేపర్ నుంచి బేస్ చేసినట్లయితే మనకు కొద్దిగా కాన్ఫిడెన్స్ మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది పర్వాలేదు చేయగలం అని ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ లెసన్ ఐ మీన్ ఇన్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ ద సబ్స్క్రైబ్ ఐ మీట్ యూ ఇన్ మై ద నెక్స్ట్ వీడియో ఓకే బాయ్